హరీష్ ఏదో డిప్రెషన్లో ఉన్నాడు, తాను ఏదో అన్నాడని మీరు ఆవేశపడితే ఎలా శ్రీధర్? అదేం కాదు స్వప్న, ఎవరైనా ఎమోషన్స్ని కొంతవరకే కంట్రోల్ చేయగలరు. కంట్రోల్ చేసుకోలేకపోతే డిస్టర్బ్ అయ్యేది మనమే కదా. హలో, 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 ఫోన్ కట్ చేశారే. ఎవరు? ఏమో, ఎవరో మాట్లాడితే కదా. ఈ మధ్య ఈ రాంగ్ కాల్స్ మరి ఎక్కువగా వస్తున్నాయి. నేను హలో అంటాం, అవతల వాళ్ళు కట్ చేయడం, అది కూడా ప్రతిరోజు రాత్రిపూట వస్తుంది. ప్రతిరోజు రాత్రిపూట? అవును, ఎవరో రాంగ్ నెంబర్ అయి ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కాదనుకుని కట్ చేస్తున్నారు. సరే పడుకోండి. ఏంట్రా ఈ గొడవంత ఇంట్లో, ఎందుకు అందరూ అలా దెబ్బలాడుతున్నారు? ఏమోరా, అదే నాకు అర్థం కావట్లేదు. పోనీ, శ్రీధర్ మావి దివ్యను పంపించేస్తే పోలా. నువ్వు భలే చెప్తారు, పంపించే వాళ్ళైతే ఇంత గొడవ ఎందుకు? అసలు ఈ గొడవంతటికి కారణం శ్రీధర్ మావయ్య, దివ్య వాళ్ళ మమ్మీ చిన్నప్పుడు ప్రేమించుకోవడం అట కదా. ప్రేమించుకోవడం అంటే సినిమాల్లో చూపిస్తారు, పాటలు పాడుతూ డ్యాన్సులు వేసుకుంటూ తిరుగుతారు, అదే కదా. చచ్చా, అలా చేస్తుంటారంటవా? ఏమోరా, నాకేం తెలుసు, నేను అప్పుడు పుట్టలేదు కదా. ఏంటోరా, ఇదంతా చూస్తుంటే అచ్చం సినిమా కదలలేదు, దివ్య గురించి ఇలా దెబ్బలాటం. నిజమేరా, ఏదో పుస్తకం కోసమో బొమ్మ కోసమో నాది నాది అని దెబ్బలాడుకోవడం చూసాం, కానీ ఇలా మనుషుల కోసం కూడా దెబ్బలాడుకుంటారంటావు అర్థం? ఏంటోరా, అది నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? ఏం చేస్తాం, నోరు మూసుకొని కూర్చుందాం. ఇంకా ఏమైనా మాట్లాడితే మీరు చిన్నపిల్లలు, ఈ పెద్ద విషయాలు ఎందుకు రాని తన్ని కూర్చోబెడతారు. అంతేనంటావా? అంతే, హాయిగా వెళ్ళి చేసాడుకుందాం పద పద. సో మన ఫోన్ ట్యాపింగ్స్ వల్ల ఆ శ్రీనివాస్ వాళ్ళకి సీక్రెట్ మెసేజెస్ పంపుతున్నది లోక్నాథ్ అని ప్రూవ్ అయింది కదూ. నిజమే మేడం, లోక్నాథ్ కూడా అందరిలాగా మాధవ్ స్టీల్స్ పైన అసంతృప్తి వెలిబుచ్చుతుంటే నిజమే అనుకున్నాను, కానీ అతడు ఇలా చేస్తాడనుకోలేదు. ఇదిగోండి మేడం ప్రూఫ్, ఇందులో మొత్తం రికార్డ్ చేస్తుంది. అతను ఎక్కడ? బయట వెయిట్ చేస్తున్నాను మేడం. అతనికి విషయం తెలుసా? లేదు మేడం, మీతో మాట్లాడాలని పిలిచాను అంతే. అతను పిలుచుకురా. ఓకే మేడం. మేడం లోక్నాథ్. నమస్తే మేడం. హాయ్ మిస్టర్ లోక్నాథ్, హౌ ఆర్ యు? ఫైన్ మేడం. ప్లీజ్ సిట్ డౌన్, కూర్చో కూర్చో. కమలాక మేడం, ఇదేంటో తెలుసా? క్యాష్. ఇందులో ఏముందో తెలుసా మిస్టర్ లోక్నాథ్? తెలీదు మేడం. వింటారా? మీరు వినమంటే వింటాను మేడం. దట్స్ గుడ్. హలో సార్, నేను సార్ లోక్నాథ్ని మాట్లాడుతున్నాను, ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాను సార్. అగర్వాల్ కంపెనీకి లీస్ట్ రేటు మనకంటే 10% లెస్ రేటింగ్ మెటీరియల్ సప్లై చేస్తామని ప్రపోజల్ పెట్టారు సార్. ఓకే సార్, ష్యూర్ సార్, ఉంటాను సార్. ఇది మొదటి కాల్, కాల్ టు మిస్టర్ శ్రీనివాస్ మేడం. ఇక పోతే రెండో కాల్. వాట్ మిస్టర్ లోక్నాథ్, విన్నావా? ఇది జస్ట్ ఒకటి, ఇలాంటివి ఇంకా ఎన్నో టేప్స్ ఉన్నాయి, వినిపించమంటావా? మేడం నాకేం తెలియదు మేడం, ఇదేదో పెద్ద మోసం మేడం. అవును, ఇది ఒక పెద్ద మోసమనే నేను అంటున్నాను. ఎందుకు చేసేవి పని? మేడం నాకేం తెలియదు మేడం. గెట్ అప్ మేడం, ప్లీజ్ నన్ను అర్థం చేసుకుని ప్రయత్నిస్తాను మేడం. మేడం నేను ఫ్యాక్టరీ నుంచి బయటికి గంట. ఎస్ మేడం. ఇంకా ఎందుకు అమ్మాయి చూపించాలా? వదినా, ఏదైనా జోక్ చెప్పు. జోక్? ఏ జోకు?
రైట్. ఒక మాస్టర్ ఒక స్టూడెంట్ ఉన్నారు హరిదా. ఓకే, మాస్టర్ సరదాగా స్టూడెంట్ని, ఒరే నీకిప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే నువ్వు ఏమని వరం కోరుకుంటావు అని అడిగాడు. దానికి స్టూడెంటు బాగా ఆలోచించి, మాస్టరు నాకు బోల్డంత డబ్బు కావాలని కోరుకుంటాను అన్నాడు. దానికి మాస్టరు, ఓరి పిచ్చి వెదవా, నీకు దేవుడు ప్రత్యక్షమైతే డబ్బు కావాలని కోరుకుంటావా అన్నాడు. అవును మాస్టరు, నేనైతే డబ్బే కోరుకుంటాను, మీరైతే ఏమడుగుతారు అన్నాడు. దానికి మాస్టరు, నేనైతే బోల్డ్ అని తెలివితేటలు కావాలని కోరుకుంటాను అన్నాడు. దానికి స్టూడెంటు, కరెక్టే మాస్టరు, ఎవరికి ఏది లేకపోతే అదే కదా అడుగుతారు అన్నాడు. హలో. హలో, ఎవరు? ఐఎమ్ హరిత. నువ్వెవరు? నేను దివ్య. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. ఏమిటి విశేషాలు? శ్రీధర్ గారు లేరా? శ్రీధర్ గారా? అంటే శ్రీధర్ గారే. అంతేకాని ఆయన నీకు మరేం కారా? శ్రీధర్ శ్రీధరే అవుతారు కదా. అలాగా, ఒక నిమిషం. అన్నయ్య, శ్రీధర్ అన్నయ్య, మీకే ఫోన్. అవును. హలో. నేను దివ్యని. దివ్య, ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను. ఇంకేంటమ్మా విశేషాలు? ఎన్ని ప్రాబ్లం? ప్రాబ్లం లేకుండా ఫోన్ చేయకూడదా? అది కాదమ్మా. మా మమ్మీ ఎలా ఉంది? షీ ఇస్ ఫైన్. మీరెళ్ళి కలిసారా? అది నేను ఫోన్ చేస్తానులే. అంటే వెళ్ళలేదా? వెళ్ళాను. ఏమంది? ఏముంది? మామూలే. మామూలే అంటే? అడిగినట్లు చెప్పమంది. ఎవరిని అడిగినట్లు? అంతేనా, ఇంకేం చెప్పలేదా? లేదు. స్వప్న ఆంటీతో మాట్లాడతావా? మాట్లాడాలా? మాట్లాడు స్వప్న, నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే. సరే స్వప్న. దివ్య నీతో మాట్లాడుతుందట. నాతోనా? నాతోనే మాట్లాడుతుంది. మాట్లాడు. హలో, బాగున్నారా ఆంటీ? పృథ్వీ లేడా? లేడు. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అట, వర్ధన్ పృథ్వీ వెళ్ళారు. ఫోన్ పెట్టేనా? ఏంటయ్యా, పొద్దున్నే ఆఫీస్కి రమ్మన్నా? అంత ఇంపార్టెంట్ మెసేజ్ అయితే ఫోన్ చేసి చెప్పచ్చు కదా. ఫోన్లో చెప్పబట్టే పరిస్థితి ఇలా వచ్చి పడింది. ఏంటి, అదోలా మాట్లాడుతున్నావు? అదోలా మాట్లాడడం కాదండి, మనం ఏదైతే జరుగుతుంది అనుకున్నామో అదే జరిగింది. అంటే? అంటే మనం ఆ సీక్రెట్స్ అన్ని ఫోన్లో మాట్లాడుకోవడం ప్రమాదకరం అండి. అంటే విన్నారా? వాళ్ళకేం తెలుసు, నేను కాక మనం మొలకెత్తిన పిందెలు అది ఇది అన్నారు. చివరికి నేను చెప్పినట్టే జరిగింది. అసలు ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పు. హలో, మిస్టర్ శ్రీనివాస్. శ్రీనివాస్ నేను మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? నేనెవరో గుర్తుపట్టలేదా? శారదాదేవి. ఇప్పుడైనా గుర్తుపట్టారా? వాట్ డు యు వాంట్? ఎందుకంత కంగారు పడతారు? నేను చెప్పేది సావధానంగా వినండి. మీరేదో మేధావులని, ఎవరినైనా మోసం చేయగలరని విరవీగుతున్నారు కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇంకా ఎందుకు బొంకాలను చూస్తారు మిస్టర్ శ్రీనివాస్? ఆఫ్టర్ ఆల్, ఒక వర్కర్కి ఆశ చూపి ఎరవేసి నా ఫ్యాక్టరీకి పంపి నా సీక్రెట్స్ని గ్యాదర్ చేయాలని చూస్తారా? మాకు అవసరం లేదు. ఆహా, అవసరం లేదా? అయితే లోకనాథ్కే పట్టిందా? వాడెవడో కూడా మాకు తెలీదు. అవునులేండి, వాడి సర్వీస్ మొత్తం వాడు మీకు ధారపోస్తే వాడెవరో మీకు గుర్తుండకపోవడం మీ నైజానికి షరామామూలే కదా. వాడెప్పుడో మా దగ్గర పనిచేస్తే మాత్రం
వాడు ఇప్పుడు మా పనిలో లేడు, వాడు మా వర్కర్ కాడు. కాడని నాకు తెలుసు. వాడి వీక్నెస్ ఆసరాగా తీసుకుని మీరు పావులాగా వాడుకున్నారని తెలుసు. చూడు కావేరి, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట రికార్డ్ చేసి కోర్టులో పరువు నష్టం దావా వేయగలను. జాగ్రత్త, దానికి ముందే మీపై ఫ్రాడ్ కేసు బుక్ చేయగలను. తెలిసిందా? ఏమిటే నువ్వు చేసేది? మర్యాదగా మాట్లాడండి. మీరు ఆ లోక్నాథ్ నా ఫ్యాక్టరీ ఫోన్లో నా బిజినెస్ సీక్రెట్స్ గురించి మాట్లాడినవని రికార్డ్ చేసి పెట్టాను, వింటారా? మాట్లాడరా మిస్టర్ శ్రీనివాస్. అవి అవన్నీ నాకు తెలీదు. చేసిన పని తప్పైనా ఒప్పైనా ఒప్పుకోవాలి. ఒప్పుకునే ధైర్యం కూడా లేదు మీకు. మీరే మనుషులు. యు ఫూల్, నేను చెప్పింది ఏంటి? నువ్వు చేసి వచ్చింది ఏమిటి? నేనేం చేశానండి మధ్యలో? షట్ అప్. అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకురామంటే వాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి వస్తావు నువ్వు. ఇది మరీ బాగుందండి. ఇప్పుడు నన్ను అంటారేమిటి? పిచ్చి పిచ్చిగా వాక్కో. వాగడం కాదు, ఊరికే వదిలిపెట్టింది, సంతోషించండి. అక్కడ ఎటు నా ఉద్యోగం పోయింది. మన అగ్రిమెంట్ ప్రకారం నా ఉద్యోగం నాకు ఇవ్వండి, దట్స్ ఆల్. ముందు ముందు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకుండా బుద్ధిగా నా పనేది నేను చేసుకుంటాను. ఏమిట్రా నువ్వు చేసుకునేది? ముందు ఎక్కడి నుంచి బయటకెళ్ళు. ఏంటండో అదో రకంగా మాట్లాడుతున్నారు. ఏ రకంగా మాట్లాడాలి నీతోటి? హలో, మన అగ్రిమెంటు నాలుగు గోడల మధ్యనే జరిగింది కదా అని నేనేం చెయ్యలేను అనుకుంటున్నారేమో. సారీ, నాలుగు గోడలే, 4,000 మంది వర్కర్స్ అవుతారు, తెలుసుకోండి. ఏంట్రా బెదిరిస్తున్నావా? నేనెందుకు బెదిరిస్తానండి? బెదిరిపోనని మాత్రం చెప్తున్నా. ఆహా, అంత ధైర్యవంతుడు నువ్వు. భలే వాళ్ళండి, ఒక తప్పుడు పని చేయడానికి ఒప్పుకున్నానంటే నా తెగింపు ఏమిటో మీకు తెలిసిండాలి. ఒకవేళ మీకు తెలియకపోయినా నాకేం పర్వాలేదు, కానీ తెగేదాకా లాగితే తమరికే ప్రమాదం అని మాత్రం చెప్పగలను. ఏమిట్రా నీతో నాకు ప్రమాదం? మా ఫ్యాక్టరీలో వర్క్ మానేసి వెళ్ళిపోయిన వాడివి, వేరే ఫ్యాక్టరీలో ఫ్రాడ్ చేసి పట్టుబడ్డవాడివి. మా వర్కర్స్ నిన్ను నమ్ముతారనుకుంటున్నావా? వర్కర్స్ ఎప్పుడు వర్కర్స్. వాళ్ళు నీ వర్కర్సు అని నువ్వు అనుకోవడం అది నీ పొరపాటు. ముందు అగ్రిమెంట్ గురించి తేల్చండి, నేను వెళ్ళాలి. వెళ్ళాలి. విషయం తేల్చండి. ఏమిట్రా విషయం తేల్చేది? తప్పు చేసిన వాడెవడు మా ఫ్యాక్టరీలో ఉండడానికి వీలేదు. గడావడాయిసే, మీరంతగా తెగిస్తే నీకంటే నేను తెగించిన వాడిని. నా బలమేదో నేను చూపిస్తాను. కాదుకూడదు అంటే ఆ క్యాసెట్స్ పబ్లిక్ లో వినిపిస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఐ సే ఫస్ట్ యు గెట్ అవుట్. ఓకే. నమస్తే. నమస్తే లోకనాథం గారు. ఏమిటి ఇలా వచ్చారు? నాకు జరిగిన అన్యాయం గురించి మీతో చెప్పుకోవడానికి వచ్చాను. ఏం జరిగింది లోకనాథం? ఏం జరిగిందంటే ఏం చెప్పమంటారు? నేనెంత సిన్సియర్ ఎంప్లాయీని మీ అందరికీ తెలుసు కదా. నా సిన్సియారిటీని, నేను అందించిన సర్వీస్ని మెచ్చుకుంటూ మన మాధవ్ స్టీల్స్ గతంలో నాకు ఉత్తమ ఉద్యోగ అవార్డు కూడా ప్రదానం చేసిందని మీ అందరికీ తెలుసు. అలాంటి నేను ఏదో పర్సనల్ రీజన్ మీద లీవ్ మీద వెళితే తిరిగి వచ్చేసరికి నా ఉద్యోగం నాకు ఇవ్వనంటున్నారు ఆ శ్రీనివాస్ గారు. అదేమిటి, లీవ్ కూడా పెట్టకూడదా? ఇది ఎక్కడా లేదే. అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఈరోజు నాకు జరిగిన అన్యాయం రేపు మరెవరికి జరగకూడదని అది మీకు చెప్పుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను. నా ఉద్యోగం నాకు ఇవ్వమని అడగటం తప్పంటారా? ఇందులో తప్పేముంది? అసలు అది మన హక్కు. అదేమిటి, లీవ్ పెడితే జాబు నుండి తొలగించాలని రూల్ ఏమైనా ఉందా? అసలు ఇదంతా ఎందుకు? శుభ్రంగా కోర్టుకు వెళ్తే పోలా? కోర్టుకు వెళితే తీర్పు వచ్చే సమయానికి నా సర్వీస్ కూడా పూర్తయిపోతుంది. అదే నిజమే. సభ అంటే 6 నెలలు అన్నట్టు కోర్టు నుంచి తీర్పు వచ్చేసరికి మన బతుకులు తెల్లారిపోతాయి. అది సరే, ఇప్పుడేం చేద్దామంటారు మరి? ఏముంది, తమ్మికి పిలిపి ఇవ్వడమే. ఇంతకీ మన స్టాఫ్ ఏమన్నారు సార్? మీ మాటే మా మాట, యాజిటేషన్కైనా యజమాన్యాన్ని గొరవ చేయడానికైనా సిద్ధమే అంటున్నారు. అంటే మెరుపు సమ్మెనా? అదేదో మీరే తేల్చాలి. సమ్మెకి దిగటానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ మీరు ముందుగా మాట్లాడింది ఆ శ్రీనివాస్ గారితో కదా. సరే, ఆయన ఆవేశం గురించి అనాలోచన గురించి మనకు తెలిసిందే. ఏదైనా సమ్మెకి దిగాలంటే ముందుగా నోటీస్ ఇవ్వాలి. అదేదో వ్రాతపూర్వకంగా కాకుండా ముందుగా మాధవరావు గారితో మాట్లాడితే బాగుంటుంది. అవునవును, మంచైనా చెడైనా ఆయన చెవినేయడం మన ధర్మం. ఆయన కూడా కొడుకుని సమర్థిస్తే? కొడుకని ఆయన వెంటేసుకొస్తే తోటి ఎంప్లాయీని మనం సమ్మెకి దిగుదాం. ఆయన ఒప్పుకుంటాడని నమ్మకం నాకు లేదు. నమ్మకం ఉన్నా లేకపోయినా అది పద్ధతి. పద్ధతికి విరుద్ధంగా మనం వెళ్ళి మాట అనిపించుకోవడం దేనికి? ఏమైనా ఒకసారి ఆయన కలుద్దాం. సరే మీ ఇష్టం, అయితే వెళ్దామా?
మన స్టాఫ్ నుండి మిగతా వాళ్ళని కూడా కలుపుకుంటే బాగుంటుంది. వాళ్ళందరూ రావడానికి రెడీయే. మరైతే ఇంకే వెళదాం పదండి. ఇప్పుడు మాధవరావు గారు ఎక్కడుంటారు మీకు తెలుసుగా? ఇంటి దగ్గరే ఉంటారు. ఎక్కడికి వెళ్తారు? మీరు ఫోన్ చేశారా? ఉదయమే ఫోన్ చేశాను. సరే వెళదాం పదండి. పదండి. నమస్కారం. నమస్కారం, రండి కూర్చోండి. ఏమిటి, ఏదో అర్జెంట్ పని ఉందన్నారు, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం లేకుండా మీ దగ్గరికి వచ్చే అవసరం ఎప్పుడూ తీసుకురాలేదు కదా సార్. ఏమిటి విషయం? లోక్నాథ్ గురించి మీకు తెలుసు కదా సార్? తెలుసు. తను ఈ మధ్య లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళాడు సార్. ఆహా, ఎక్కడికి వెళ్ళారు? కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి ఊరు వెళ్ళాల్సి వచ్చింది సార్. అంతేనా, లేకపోతే మీరు కూడా ఆ నారాయణ స్వామి ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యారా? నేను అక్కడ జాయిన్ అయ్యాను లేదో మీకు తెలియదా సార్? అలా చేరాలనుకుంటే లీవ్ పెట్టి ఎలా వెళ్తారు సార్? రిజైన్ చేసి అన్ని క్లియర్ చేసుకుని కదా వెళ్ళాలి. ఆహా, అటువంటిదేం జరగలేదు సార్. లీవ్ లెటర్ యాక్సెప్ట్ చేస్తూ శ్రీనివాస్ బాబు గారు కూడా లీవ్ లెటర్ మీద సైన్ చేశారు సార్. ఆ తర్వాత ఏమైందంటారు? నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వస్తే శ్రీనివాస్ గారు అవసరం లేదు పొమ్మండవి కాకుండా అనవసరమైన మాట్లాడి అన్నారు సార్. ఒక ఎంప్లాయిని పట్టుకుని అలా మాట్లాడడం సవ్వా సార్? ఒక వర్కర్ని అలా తులకన చేసి మాట్లాడడాన్ని, గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తించడాన్ని మేము నిరసిస్తున్నాం సార్. సార్, నా జాబ్లో జాయిన్ అయ్యే హక్కు నాకు లేదంటారా? ఒకవేళ ఆయన అవసరం మీకు లేదనుకుంటే, ఆయన్ని మీరు గట్టిగా జాబులో నుంచి తీసేయాలనుకుంటే తగిన న్యాయమైన కారణాలు చూపించాల్సి ఉంటుంది సార్. అకారణంగా మీరు ఉద్యోగం నుండి తొలగిస్తే మేము యాజిటేషన్ చేయక తప్పదు సార్. పెద్దవారు మీరున్నారని మీకు ఈ విషయం తెలియజేయటం మా బాధ్యతని మీ దగ్గరకు వచ్చాం. మా ప్రాబ్లమ్స్ మీకు చెప్పాం, మీ ఇష్టం. 2 రోజుల్లో మీ నిర్ణయం న్యాయబద్ధమైన నిర్ణయంగా చెప్పకపోతే మేము లోక్నాథ్ గారికి మద్దతుగా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాం సార్. మీ మీద మాకున్న గౌరవంతోనే మీ దగ్గరకు వచ్చాం, మీరే ఆలోచించండి. వస్తాం సార్. బాబు శ్రీనివాస్. ఏంటన్నా? ఆ లోక్నాథ్ వాళ్ళు నిన్ను కలిశారా? వచ్చారు. నువ్వేమన్నావు? వాళ్ళ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి అక్కడ కుదరక తిరిగి వచ్చాడు నాన్న. అంటే అతను మన ఫ్యాక్టరీలో రిజైన్ చేసి వెళ్ళాడా? లేదు. అయితే అతను ఇంకా మన ఎంప్లాయీ కదా. అది కాదు శ్రీనివాస్, నాకంతా తెలుసు.